పొట్లవాడ జగన్నాథం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఇంత స్టైలిష్ హీరోకి ఏ ఉద్దేశంతో హరీష్ శంకర్ ఈ టైటిల్ పెట్టాడు అని అందరూ అనుకుంటున్నారు. ఆల్్రెడీ రవితేజకి మిరపకాయ అని పెట్టాడు. ఓకే అనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి హీరోకి గబ్బర్ సింగ్ అని విలన్ పేరు పెట్టి ఇండస్ట్రీ హిట్ కొట్టేశాడు. మొన్న సాయిధరం తేజ్ సినిమాకి సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే టైటిల్ ఫిక్స్ చేసి పేరుతోనే కథ కన్వే చేశాడు. అయితే తన సినిమాలకు ఇలాంటి పేర్లు పెడితే హిట్స్ వస్తున్నాయనే సెంటిమెంట్ తో ఇలాంటి పేరు పెట్టాడా లేక ఇంకేదైనా కారణం ఉందా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. షార్ట్కట్ లో డీజే అని అల్లు అర్జున్ రేంజ్ కి తగ్గట్టుగా స్టైలిష్ గా లోగోని డిజైన్ చేయించాడు హరీష్. బహుశా ఈ సినిమాలో అర్జున్ డీజే పాత్రలో కనిపిస్తాడేమో. క్యూరియాసిటీ తో పాటు క్లూ ఇవ్వడానికి ఆ పేరు ఎంచుకున్నాడు అంటున్నారు కొందరు. మొత్తం మీద టైటిల్ తోనే తన సినిమా గురించి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలా చేసి తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు హరీష్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.